దగ్గర నుంచి తప్పించుకోవాలంటే చాలా తెలివిగా ప్లాన్ చేయాలి. కానీ మన నవీన్ మాత్రం అతి తెలివిగా ఆలోచించి ఓ చిన్న లాజిక్ మిస్ అయిపోయాడు. ఆ లాజిక్ వల్ల నవీన్ కి మైండ్ తిరిగే మ్యాజిక్ అయింది. ఆ మిస్ అయిన లాజిక్ మనం మిస్ అవ్వకుండా చూడాలంటే వీళ్ళు రావాలి. లెట్స్ వెల్కమ్ ఆద్రి అభి అండ్ సీ. గువా గోరింకతో ఆడింది లే బొమ్మలాగా, అక్కడ ఆ మెగాస్టార్ ని ఇక్కడ సుప్రీం హీరోని ఇద్దరిని కవర్ చేయడానికి ఈ సాంగ్ మీద ఇచ్చా. హీరోస్ 350+ ఎంత కన్నుల పండుగగా ఉంది. ఇదే జబర్దస్త్ రోజు వస్తే ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు పండుగే. నేను ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ని. ప్రొఫెషనల్ కిల్లర్ అంటే మనుషుల్ని చంపేవాడు. నువ్వు స్కిట్ లే అనుకున్నా, మనుషులు కూడా చంపేస్తావా? ఒక మనిషిని చంపాలంటే ఏం చేయాలో తెలుసా? నీవి మూడు స్కిట్లు చూపిస్తే చాలు. గెస్ట్ ముందు పరిమితి ఎక్కడి మేడం? మీకు అలా క్వశ్చన్, నేను చంపిన వాళ్ళందా ఏమయ్యారనుకుంటారు? తెలియదండి. చచ్చిపోయారు పోయా. అబ్బా, ఇలాంటి జోకులు వేసి ప్రతిరోజు పండుగ చేసుకుంటాం మేము ఇప్పుడు అన్నాము. ఇలాంటి జోకులు వేసి చేయకండి పండుగలు. పంచల్ని చంపుతున్నావు. హలో హలో, వీడెవడరా? అస్సాం అంగడిలో అమ్మడానికి పెట్టిన బావులా ఉన్నాడు. ఏవయ్యా, మంటలు చేసేది నువ్వేనా? అది మాట్లాడడానికి వచ్చేది నువ్వేనా అన్న ఇట్లా దగ్గరకు వచ్చి మాట్లాడు. మంటలు చేసేది నువ్వేనా? నేనే, కానీ ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళని చంపరం. నేను చంపమంది నన్ను కాదు. అంటే ప్రెగ్నెంట్ అని ఒప్పుకుంటున్నావు కదా? మగాలు కూడా ప్రెగ్నెంట్ అవుతున్నారు అన్నమాట. అలా కాదులే కానీ, అసలు ఎందుకు నీ కాంట్రాక్ట్ ఎవరైనా లేపేమని ఎవరు ఇప్పుడు నాకు ఇచ్చారా? ఆల్రెడీ ఒకరిని లేపేమని కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎవరు? ఎవరో కదా, అనసూయ. అనసూయ రష్మిని లేపేమని కాంట్రాక్ట్ ఇచ్చింది. ఎక్స్పెక్ట్ చేశా. సోఫాలోంచి లేపేసా, తర్వాత తను వచ్చి కూర్చుంది. ఇంతకీ నువ్వు మర్డర్ చేసినందుకు ఎంత తీసుకుంటావు? 1 lakh. ఓ, ఇదిగో తీసుకో. ఏంటిది? నువ్వేగా లేక తీసుకుంటావు? ఈ లేక తీసుకోండి. వాట్? అయినా ఇదిగో, నువ్వు చంపాల్సింది ఒక మర్డర్ కాదు, 50 మర్డర్లు చేయాలి. 50 మర్డర్లా? 350. యాభై ఇంటూ ఒకటి 350. ఇదేమి లెక్క? ఇదేమి ఎపిసోడ్? 350 ఎపిసోడ్? మరి అందుకే స్పెషల్ కనెక్ట్ చేస్తున్నారు రా, అర్థం చేసుకోబే. కాంట్రాక్ట్ డన్. ఉండు, నేను వెళ్ళి కంటైనర్ తీసుకొస్తా, కొన్ని ఆయుధాలు తెచ్చుకుంటా. కంటైనర్ లో ఆయుధాలు ఎందుకు? బుర్రే కాదు, బుర్రా వాడు. ఆ ఆయుధాలతో ఒక్కొక్కరిని ఒక్కొక్క టైప్ లో చంపుతా. ఆపని సుత్తి, ఇవన్నీ కాదులే కానీ నేను ఒక ఆయుధం తెచ్చా, దీంతో చంపు. షటిల్ బ్యాటు కాదు, దోమల బ్యాట్. దోమలు షటిల్ ఆడుతున్నాయా? దోమలు షటిల్ ఆడుతున్నాయా? నువ్వు చంపాల్సింది ఈ బ్యాట్ తోనే. ఈ బ్యాట్ తో మనిషిని ఎలా చంపుతారా? మనుషులు ఎవరు చంపన్నారు? నువ్వు దోమలే చంపాలి. దోమలు చంపాలి? నువ్వు ఇచ్చే కాంట్రాక్ట్ దోమలు చంపానా? దోమలు కూడా చంపలేవు నువ్వు. ఒరేయ్, దోమలు ఎందుకు చంపాలి? అది మొన్న ఒక దోమ కుట్టింది, అప్పుడు నాకు డెంగ్యూ వచ్చింది, అందుకని పగబట్టి వాళ్ళందరినీ చంపాలనుకుంటున్నాను. దోమల్ని చంపాలనుకుంటున్నావా? అదే, నువ్వే చంపొచ్చుగా. అమ్మా, నేను చంపితే వచ్చే జన్మలో నేను దోమ అయిపోతే, దోమ అయిపోతే నేను దోమల్ని అలాంటి. నా బ్యాటి నేను చంపుకుంటా పోయి. అయినా ఇలాంటి కాంట్రాక్ట్లు చేసుకునే ముందు ఒక ఓటీపీ కోడ్ పెట్టుకుంటే అయిపోద్ది, కరెక్ట్ ప్రొఫెషనల్ గా ఉంటుంది. ఓటీపీ కోడ్ సెండ్. వస్తున్నాడు, వస్తున్నాడు. కిల్లర్ నువ్వేనా? కోడ్ ఏంటో చెప్పు ఫస్ట్. 112 కోడ్ మ్యాచింగ్. ఎంతకి నువ్వు చంపగలవా? నిన్నైతే చేతులకు మట్టి అంటకుండా చంపుతా. ఎలా? చేతులకు గ్లౌజ్ వేసుకుంటాను కాబట్టి. నవ్వవా? ఇంకో రకంగా కూడా చంపొచ్చు. ఎలా? అమీర్పేట సెంటర్కి వెళ్ళు, అక్కడ నిలబడు. లాగ్ చేసే రాము నేనే అను. రాళ్ళు ఇచ్చుకొని కొడతారు జనాలు. అవుట్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నన్నే రాళ్లతో కొట్టి చంపేస్తే టీమ్ లీడర్ అయినా నిన్ను దేంతో కొట్టి చంపేస్తా? మర్డర్ చేయడానికి ఎంత తీసుకుంటావు? 100,000. నువ్వు చంపాల్సిన వ్యక్తి మామూలుడు కాదు, చాలా డేంజరస్. నాకంటే డేంజరస్ ఎవరు లేరు. పద పోదాం. పద చేసు. ఏంటి, చంపడానికి నువ్వు కావాలా? భయ్యా, వాడు మామూలుడు కాదు, విషకన్యుడు. వాడిని చంపాలి నువ్వు. విషకన్యుడా? విషకన్యుడు ఏంట్రా? ఆడపిల్ల అయితే విషకన్య అంటారు భయ్యా. వీడు మగాడు కదా, విషకన్యుడు. విషకన్యుడు, విష పురుషుడు అని వచ్చురా దాన్ని. ఆడ విష పురుషుడు ఏంట? ఆడ మొహం చూస్తే అనిపించలేదు. ఒక్క నిమిషం.
పాయింట్ ఎత్తిస్తా అన్నావు. వాణి నేను చంపలేనురా. సరే నీకు ఇంకో కాంట్రాక్ట్ ఇస్తాను భయ్యా. ఈ పేపర్ లో ఉన్న 10 మందిని నువ్వు చంపాలి. 10 మందినా? వీళ్ళంతా వాళ్ళలాగా విషకన్యులు అట్లాంటి వాళ్ళు కాదు కదా. నార్మల్ మనుషులే భయ్యా. కరెక్ట్ ఆర్డర్ నుంచి చంపాలి భయ్యా, ఒక్కటి కూడా మిస్ కావద్దు. నేను చంపేసుకుంటా. డన్ డన్ డీల్. ఫస్ట్ చంపాల్సింది లత్కోర్ నవీన్. ఎవడాడు? వస్తున్నాడు వస్తున్నాడు. నమస్తే మేడం. నమస్తే తేజన. నమస్తే అన్న. నీ వయసు తగ్గించుకోవడానికి అన్న. అన్న నవ్వుతూనే ఉన్నాడు. నవ్వద్దులేండి. మొన్న ఈ మధ్య టీవీలో చిత్తలహరిలో సుప్రీం హీరో చిరంజీవి పాట చూస్తుంటే నా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసింది. ఎత్తి, పిల్లా నువ్వు లేని నీ జీవితం ఎందుకు అన్నాను. అదేమన్నది తెలుసా? నీకు తిక్క అన్నది. నాకు తిక్క పుట్టి ఈ సుబ్రహ్మణ్యం నాట్ ఫర్ సేల్ అనేసాను. అన్ని కవర్ చేస్తా ఆడపిల్ల కాబట్టి అంత అన్నది. నేను ఒక జవాన్ని, ఒక విన్నర్ ని, ఒక తేజ్ ని ఏనుకుంటానా? ఇంటెలిజెంట్ గా అమ్మాయిని కట్ చేసి రోజు పండగ చేసుకుంటున్నానా? రోజు పండగ చేసుకుంటున్నానా? నేను మీ సినిమా పేర్లతో ఒక మంచి మాక్టైల్ చేద్దామంటే కాక్టైల్ అయిపోయింది. కాక్టైల్ అంటే తెలుసు కదన్నా, కోడితోక చిట్లని. నేను ఇలా ధనేమంటారు రక్తి పరుస్తున్నాను. నువ్వు రక్తి కట్టిస్తుంటే నేను నీకు పాడ కట్టిస్తాను రా. నిన్ను చంపమని కాంట్రాక్ట్ ఇచ్చారు, ఆ కాంట్రాక్ట్ లో ఫస్ట్ పేరు నీదే, లత్కోర్ నవీన్. లత్కోరా? నేను కాదు. నువ్వు కాదా? లేదు. లత్కోర్ నువ్వు కాకపోయే జరుగు. లత్కోర్ నిలయం అంటే నువ్వే లత్కోర్. అబద్ధం చెప్పావా? నన్ను మోసం చేసావా? అబద్ధం మాత్రమే చెప్పాను, మోసం చేయలేదు. రెండిటికి ఏంటి తేడా? నేను డైలాగులు అస్సలు మర్చిపోలేను అని చెప్పడం అబద్ధం. కామెడీ చేయడం కోసం అలా యాక్ట్ చేస్తానని చెప్పడం మోసం. ఈ డైలాగ్ కూడా సరిగ్గా చెప్పనందుకు నిన్ను ఇప్పుడే చంపాలరా? నిన్ను పొడి చేస్తాను రా. ఒక్క నిమిషం. అమ్మా అమ్మో అయ్యా, నువ్వు ఈ పరిస్థితిలో ఆయన అన్నా అన్ను. ఇప్పటి వరకు ఎవరు నా వెంట్రుకు కూడా పీకలేరు తెలుసా? ఉంటే కదా పీకడానికి. నేను చంపడానికి తప్పదు. చంపేస్తావేంది? చంపడానికే కదా వచ్చింది. నీకు 50 లక్షలు ఇస్తా. 50 లక్షలా? ఎస్. ఆఫర్ టెంప్టింగ్ గా ఉంది. అయినా కొన్ని ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉంటాయి. నా ప్రొఫెషన్ ని నేను మోసం చేయలేను. నేను చంపాల్సిందే. నాకు 50 లక్షలు అవసరం లేదు. ఓ పని చేద్దాం. ఎలాగో మీరు నన్ను చంపేస్తారు కదా, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనం పార్టీ చేసుకుందాం. పార్టీ చేసుకుందాం? చచ్చే ముందు నువ్వు ఆఖరి కోరిక కోరుతున్నావు కాబట్టి చిన్న పార్టీ చేసుకుందాం. సరే మీకోసం. మీకోసం. ఓ నువ్వు తీసుకోవా? అతిథులు ముందు, తర్వాత దితిథులు. మత్తులోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను నేను ఎంత దూరం అని పారిపోతా? ఈ వయసులో అంత ఉరకలేను కూడా. ఓ పని చేస్తా, పోలీసులకు ఫోన్ చేస్తా. పోలీసులు సినిమా క్లైమాక్స్ లాగా లేట్ వస్తే ఏం చేయాలా? ఎస్ ఐడియా. నా పేరు ఫస్ట్ లో రాస్తారా? పేరు కొట్టేస్తున్నా. ఎస్ లాస్ట్ లో రాస్తా, లాస్ట్ లో రాస్తా. ఇప్పుడు వీడు ఒక్కొక్కరిని చంపుకుంటూ చంపుకుంటూ వచ్చేలోపు నేను దేశం పారిపోవచ్చు. దేశం వదిలి పారిపోవచ్చు. దేశం వదిలి పారిపోవచ్చు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? పారిపోలేదా? అదేంట్రా, ఆవు పులి కథలో ఆవులాగా అంత ఇన్నోసెంట్ గా ఉన్నావు నువ్వు. నీ మంచితనం చూస్తుంటే నాకు నేను చంపాలని లేదురా, వదిలేస్తున్నాను పో. లేదు సార్, మీరు చంపాలి తీసి. పర్ఫార్మెన్స్ చూసాక చంపే. మీ ప్రొఫెషనలిజం మర్చిపోతున్నారు సార్. మీరు నన్ను చంపకుండా నా మీద ఒట్టే ఆ పేపర్ తీసుకొని లైన్ గా చంపుకుంటాను సార్, ప్లీజ్ సార్. సరే, నువ్వు ఇంత మంచోడివి, నేను చంపాలని నాకు లేదు. అయినా నువ్వు ఒట్టు పెట్టావు కాబట్టి నీకోసం, నీకు సాటిస్ఫాక్షన్, నాకు సాటిస్ఫాక్షన్. లాస్ట్ నుంచి చంపుకుంటూ వస్తా. లాస్ట్ లో ఉన్న పేరు లత్కోర్ నవీన్. నువ్వే? నేనే సార్. అయితే నేను చంపడం తప్పదు ఇంకా. కాదు సార్, ఇందాక మీరు అన్నారు కదా సార్, తేజు భయ్యను అన్న అన్నందుకు నిన్ను. ఏంటి సార్ నన్ను చంపారు? ఆ పేరు అనవసరంగా నేనే కొట్టేసి కింద రాశాను సార్. పైన కొట్టేసి కింద రాసావా? అవును సార్. కొట్టేసిన కొట్టేసిన మళ్ళా కింద ఎందుకు రాసినవరా? అవులే, అట్లకెళ్ళి అటు పారిపోవచ్చు కదరా. ఇంత చిన్న లాజిక్ ఎట్ట మర్చిపోయినా సార్? లిస్ట్ లో నెక్స్ట్ పేరు అనసూయ.
నీకు స్కోర్ కావాలా వద్దా? ఆ అంటే హలో మరదే. రోజా గారు బాగుంది, సరదాగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది అభి. మీ అందరు బాగా చేశారు, అండ్ మీ డైలాగ్స్ కూడా బాగా మర్చిపోయారండి. అందరు ఇలాగా చిన్నప్పుడు నాకు అవన్నీ టెన్త్ క్లాస్ గుర్తొచ్చింది నాకు, చేతుల మీద రాసుకొని మధ్యలో అలా చూసుకున్నాను. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసింది. ప్రతిరోజు పండగ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి మీకు ప్రతిరోజు పండగ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.